హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరిస్ మెడ్ కిచెన్. ఈరోజు కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన రెండు రకాల ప్రసాదాలు, అటుకుల పాయసం, స్వీట్ అటుకులు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి ప్రసాదంగానే కాకుండా వీటిలో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి పిల్లలకి పెద్దలకి అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. ఇవి ఈజీగా ఒక్కొక్కటి 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు కొంచెం లావు అటుకులను తీసుకొని ఇలా ప్లేట్లో చెరిగితే డస్ట్ పార్టికల్స్ అన్నీ పడిపోతాయండి. అప్పుడు కాటన్ క్లాత్ మీద వేసుకొని లైట్గా ఇలా తుడవండి. గట్టిగా తుడిస్తే విరిగిపోతాయండి, అందుకని తేలిగ్గా తుడిచి బౌల్లో తీసి పెట్టుకోండి. ఒక పాత్రలో 1/4 కప్పు తురిన బెల్లం వేసుకోండి. దానిలో 1/4 కప్పు వాటర్ పోసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేడి చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 2 నిమిషాల పాటు వేడి చేస్తే ఇలా బబుల్స్ వస్తాయండి. ఇప్పుడు తీసి ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా సెపరేట్ అయిపోతుంది, అది పడేసేయండి. బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పాత్రలో 3.5 కప్పులు పాలు పోసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పాలు మరిగిన తర్వాత ఆ పాత్రను తీసి పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 జీడిపప్పులను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. తర్వాత 10 ఎండుద్రాక్షలు వేసి అవి కూడా బాగా పొంగి కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులను, వాటిని వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించాం అనుకోండి, అటుకులు ఈ విధంగా కలర్ మారి మంచి సువాసన వచ్చి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిలో మనం వేడి చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, 3.5 కప్పుల పాలు, అవి పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు సాఫ్ట్గా ఉడికేంత వరకు వేడి చేసుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా 4-5 నిమిషాలు ఉడికించుకుంటే అటుకులు సాఫ్ట్గా ఉడికిపోతాయి. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ఉంది కదా అది వేసుకోండి. 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. పాయసం ఇలా పలచగా ఉండేటట్టు చూసుకోండి, చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కౌంటర్ టాప్ పైన పెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసి ఒకసారి కలిపామనుకోండి, మనకు అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. మనం నార్మల్గా తినేటప్పుడు చల్లగా అయినా వేడిగైనా సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్వీట్ అటుకులు. ఇది చేసుకోవడానికి ఫస్ట్ 1 కప్పు లావు అటుకులను తీసుకొని ముందరలాగానే చెరిగి కాటన్ క్లాత్తో తేలిగ్గా తుడిచి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి అన్నీ పోస్తే అటుకులు మెత్తగా అయిపోతాయి. ఇలా కొంచెంగా పోస్తుంటే అటుకులు మరీ మెత్త కాకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. 5 నిమిషాల పాటు ఇది పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 10-12 జీడిపప్పులు వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత 10 కిస్మిస్లు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత నెయ్యితో పాటు చిన్న బౌల్లో తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో 1/4 కప్పు తురిమిన బెల్లం, 1/4 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసామనుకోండి, వేస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. మళ్ళీ అదే ప్యాన్ని కడిగి బెల్లం నీళ్లు పోసి 1 నిమిషం పాటు మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురిమి వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. మనం నానబెట్టుకున్న అటుకులు బాగా పొడిగా వచ్చాయి చూడండి, ఇవి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలపండి. దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్షని నెయ్యితో పాటు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అన్నీ బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకు స్వీట్ అటుకులు చాలా తక్కువ టైంలో 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఈ విధంగా అటుకుల పాయసాన్ని, స్వీట్ అటుకులను చేసి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.